Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వరుస దెబ్బలతోనూ మారని చంద్రబాబు తీరు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా చంద్రబాబు అవుట్డేటెడ్ పాలిటిక్స్ను మానుకుంటే బెటర్ అని పార్టీ నుంచే సూచనలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఒక రకమైన భావన ఉండేది, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని. అనుభవంతో ఆయన ప్రగతిని పరుగులు పెట్టించగలరని జనం నమ్మారు. కానీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల్లో ఉన్న ఆ నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబుకు రాజకీయం మొదట, తర్వాతే రాష్ట్రం అన్నది జనాలకు అర్థమైంది. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకపోవడం, ఒకే చోట అభివృద్ధిని చేయాలనుకోవడం, కొన్ని సామాజిక వర్గాలకు దూరం కావడం వంటివి చంద్రబాబును ప్రజలను దూరం చేశాయి. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. జగన్ పాదయాత్ర చేయడం కొంత వైసీపీకి ప్లస్ అయినా చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వల్లనే వైసీపీకి 151 సీట్లు వచ్చాయన్నది సుస్పష్టం. అయితే గత 2 ఏళ్లుగా చంద్రబాబు తన తీరును మార్చుకోలేకపోతున్నారు. పాత విమర్శలనే చేస్తున్నారు, మద్యం బ్రాండ్లపై మాట్లాడుతున్నారు, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూస్తున్నా. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అదే ప్రచారంపై చంద్రబాబు ఆధారపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది జగన్పై విమర్శలు కాదు, తొలుత తాను ఏం చేయదలుచుకుంది చెప్పడం, తర్వాత రాజకీయంగా తన స్టాండ్ ఏంటో చెప్పడం. తాను బీజేపీని ఒక్క మాట అనకుండా జగన్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారారని విమర్శించినా ఫలితం ఉండదు. అదే మోదీపై విమర్శలు చేసి తాను అవాక్షలు చేస్తే దానిని జనం నమ్ముతారు. కానీ చంద్రబాబు మాత్రం మోదీని ఏమీ అనకుండానే జగన్పై ప్రజల్లో వ్యతిరేకత తేవాలనుకుంటే అది సాధ్యం కాదంటున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా మారతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.